హాయ్ అండి, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, ఆర్థోపెడిక్ సర్జన్, కనుమూరి హాస్పిటల్, గుంటూరు. వయసు పెరిగే కొద్ది ఏంటంటే ఎముకలు పలుచబట్టడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. దాన్ని ఏంటంటే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే నార్మల్గా ఉండాల్సిన బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే నార్మల్గా మెయింటైన్ అవ్వాల్సిన బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఇదేంటంటే వయసు పెరిగే కొద్ది ఆ బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ప్రాబ్లం ఏంటంటే లేడీస్లో ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకసారి నెల్సర్ లాగిపోయిన తర్వాత, అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ అవన్నీ బాగా తగ్గుతాయి. దీనివల్ల ఈ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఏంటంటే ఆ హార్మోన్స్ తగ్గడం వల్ల ఆ ఎముక పలచబట్టం ఇంకా త్వరగా వస్తుంది. దీంతోపాటు రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి కానీ, లివర్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి కానీ ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానీ, క్యాన్సర్ కీమోథెరపీ వాడేవాళ్ళు కానీ, వీళ్ళకి కూడా ఏంటంటే ఈ బోన్ మినరల్ డెన్సిటీ బాగా సీవియర్గా తగ్గుతుంది. దీంతోపాటు కొన్ని రకాల మెడికల్ కండిషన్స్కి స్టీరాయిడ్స్ ఎక్కువ వాడాల్సిన వాళ్ళు కానీ, లేదా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, వాళ్ళకు కూడా ఈ ఎముకలు పలచబట్టడం బాగా సివియర్గా ఉంటుంది. సో ఒకసారి ఈ బోన్ మినరల్ డెన్సిటీ, అంటే ఎముకల్లో పట్టత్వం తగ్గే కొద్దీ ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి ఏంటంటే బాడీ మొత్తం పెయిన్స్ లాగా, బోన్ పెయిన్స్ లాగా, నడుం నొప్పి తెలియటము, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి మెయిన్గా. సో వాళ్ళకి ఏంటంటే బాడీ మొత్తం పెయిన్స్ లాగా ఉంటుంది. స్పెసిఫిక్ పార్ట్లో పెయిన్, స్పెసిఫిక్ జాయింట్లో పెయిన్ లాగా ఉండవు, బాడీ మొత్తం పెయిన్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చిన్న ఇంజురీ తర్వాత కూడా ఏంటంటే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అంటాం. కొంచెం మంది పెద్ద వయసు వాళ్ళని చూస్తుంటాం. వాళ్ళు ఏంటంటే బెడ్ మీద పడుకొని కింద పడంగానే ఏంటంటే తొంటి ఎముక ఫ్రాక్చర్తో వస్తుంటారు. అంత ఈజీగా ఎందుకు ఫ్రాక్చర్ అవుతుంది అంటే బోన్ స్ట్రెంత్ అనేది బాగా తగ్గిపోతుంది. ఆ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న దెబ్బలకు కూడా ఊరికే ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి. ఒకసారి మా ఈ పేషెంట్స్కి మనం ఎక్స్రే తీసినప్పుడు ఏంటంటే ఎక్స్రేల్లో మనం ఆ బోన్ డెన్సిటీ ఎంత తగ్గింది అనేది ఏంటంటే కొంతవరకు మాత్రమే చెప్పగలం. అప్రాక్సిమేట్గా నార్మల్గా ఉండాల్సిన దానికన్నా కొంచెం వీక్గా ఉంది అని మాత్రమే చెప్పగలం. సో ఆ బోన్ డెన్సిటీ తెలుసుకోవాలి అంటే మనం బిఎండి టెస్ట్ కానీ, లేదా డెక్సా స్కాన్ కానీ చేస్తాం. దీనిలో ఆ ఆస్టియోపోరోసిస్ అనేది ఎంత సీవియర్గా ఉంది, దానిలో ఏంటంటే మనకి ఒక స్కోరింగ్ ఇస్తాడు, దాన్నే టీ స్కోర్ అంటాం. ఆ టీ స్కోర్ వల్ల ఏంటంటే మనకి ఆస్టియోపోరోసిస్ అనేది ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. సో ఒకసారి బాగా ఆస్టియోపోరోసిస్ స్టేజ్లో ఉన్నారు, అంటే బోన్స్ బాగా వీక్గా ఉన్నాయి, బోన్ మినరల్ డెన్సిటీ బాగా తక్కువగా ఉంది, వీళ్ళకి ఏంటంటే మనం ఒట్టి కాల్షియం ట్యాబ్లెట్లు, విటమిన్ డి ట్యాబ్లెట్లు ఇస్తే సరిపోతాయి. ఈ కాల్షియం కానీ విటమిన్ డి కానీ ఏంటంటే బోన్ స్ట్రెంత్ మెయింటైన్ చేయడానికి సరిపోతుంది, కానీ ఆల్రెడీ తగ్గిపోయిన స్ట్రెంత్ని పెంచడానికి పనిచేయం. సో వీళ్ళు ఆ బోన్ స్ట్రెంత్ పెంచాలి అంటే మనకి కొన్ని రకాల ఇంజెక్షన్స్ రొటీన్గా వాడతాం. వాటిలో ఫస్ట్ది ఏంటంటే టెరిపెరటైడ్ ఇంజెక్షన్ అంటాం. అంటే మన బాడీలో నార్మల్గా ఉండే పారాథైరాయిడ్ హార్మోన్నే మనం ఆర్టిఫిషియల్గా, అంటే సింథటిక్గా తయారు చేస్తాం, దాన్నే మనం టెరిపెరటైడ్ అని దొరుకుతుంది. ఈ ఇంజెక్షన్ వాడటం వల్ల ఏంటంటే మనకి మెయిన్గా ఎముకలు రెండు రకాల కణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కొత్త ఎముకను ఫామ్ చేసే ఆస్టియోబ్లాస్ట్ అనే కణాలు, ఇంకొకటి ఏంటంటే పాత ఎముకను తీసేసే ఆస్టియోక్లాస్ట్ అనే కణాలు. ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆస్టియోబ్లాస్ట్, అంటే కొత్త ఎముకను ఫామ్ చేసే కణాలు అనేది బాగా పెరిగిపోతాయి. దానివల్ల కొత్త బోన్ ఫామ్ అవ్వటం కానీ, దీనివల్ల బోన్ టర్న్ ఓవర్ పెరగడం కానీ, దీంతోపాటు బోన్ డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత, మనం సర్జరీ ఏమైనా చేసిన తర్వాత ఫ్రాక్చర్ సరిగ్గా అతుక్కోవట్లేదు, ఇంకా కొత్త బోన్ ఫామ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కూడా ఏంటంటే ఈ టెరిఫ్రాక్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే కొత్త బోన్ ఫామ్ అయ్యి కొంచెం ఫ్రాక్చర్ హీలింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జనరల్గా ఫ్రాక్చర్ హీలింగ్ కోసము దాదాపుగా 3 మంత్స్ వరకు ఇంజెక్షన్ అడ్వైజ్ చేస్తాము. అది ఎముక పలచబడిపోయింది, బాగా సీవియర్ ఆస్టియోపోరోసిస్ స్టేజ్లో ఉన్నారు అనుకున్న వాళ్ళకి ఏంటంటే 6 నెలల వరకు కూడా అడ్వైజ్ చేస్తాం. లేదు ఇంకా బాగా సీవియర్గా ఉంది ఆస్టియోపోరోసిస్ అనేది, -4, -5లో ఉంది, వాళ్ళకి ఏంటంటే 2 ఇయర్స్ వరకు కూడా ఏంటంటే ఈ టెరిఫ్రాక్ అనే ఇంజెక్షన్స్ వాడుకోవచ్చు. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయ్యేముండవు. లైట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొంచెం కాన్స్టిపేషన్ కానీ, కడుపులో తిప్పేయడం కానీ, లేదా వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడము, లైట్ బాడీ పెయిన్స్ లాగా ఉండడము, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వరకే ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే మనం స్టార్ట్ చేసే ఫస్ట్ ఒక 2-3 రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. తర్వాత మనం రోజు వాడే కొద్దీ ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ ఇంజెక్షన్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది రోజు చేయాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఏంటంటే షుగర్ ఇంజెక్షన్ లాగా ఉంటుంది, మనం రోజు ఏంటంటే స్కిన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక 2వ రకం ఇంజెక్షన్ ఏంటంటే డొనుసిమాబ్ ఇంజెక్షన్. ఇది కూడా ఏంటంటే ఆ టెరిఫ్రాక్ ఇంజెక్షన్ లాగే స్కిన్లోకి ఇంజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది రోజు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇదేంటంటే 6 నెలలకు ఒకసారి అడ్వైజ్ చేస్తాం. సో బాగా సీవియర్ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది.
దీనివల్ల కూడా ఏంటంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. కొంచెం లైట్గా వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడం కానీ, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ, కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, ఇలాంటివి కామన్గా చూస్తుంటాం. అంతేగాని పెద్ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. బాగా సీవియర్ ఆస్టియోపోరోసిస్ ఉంది, ఫ్రాక్చర్ హీల్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ రెండు ఇంజెక్షన్స్ కూడా వాడచ్చు. 6 నెలలకు ఒకసారి చేసే డెన్సిమాబ్ ఇంజెక్షన్తో పాటు ఏంటంటే రోజువారీ చేసుకునే ఈ టెరిపెరటైడ్ ఇంజెక్షన్స్ కూడా వాడచ్చు. ఈ ఇంజెక్షన్స్ వాడతానే దీంతోపాటు కూడా ఏంటంటే మనం కాల్షియం విటమిన్ డి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ ఏవైనా కూడా ఏంటంటే కాల్షియం ఆ విటమిన్ డి ఉంటేనే దాని పనితీరు అనేది నార్మల్గా ఉంటుంది. సో కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్ చేయకుండా మనం ఈ ఇంజెక్షన్స్ ఒక్కటే వాడటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు.